మాట పాట బాట ఇది త్రివాణి సంఘం ఇప్పుడు సాయి మాధవ్ నువ్వు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నీదైన ఒక ముద్ర కొనసాగుతుంది అది ఒక యోగం ఏమిటంటే చాలామంది వందల సినిమాలు రాసినా వాళ్ళు ఉనికి కానీ చాటుకునే అవకాశం లేక ఇండస్ట్రీ ఇది చాలా మంది వచ్చారు వెళ్ళిపోతుంటారు కానీ నీకు వైవిధ్యంగా దొరికిన సినిమాలు అవుతేనేమి ముఖ్యంగా కంచె ఇలాంటి శాతకర్ణి శాతకర్ణి రాయడం అంటే పది కంచెలు దాటడం నే నా నాకు చేత కాకపోతే ఏమిటంటే చాలాసార్లు కాంప్లికేషన్స్ని చాలా సింప్లిఫై చేసి అన్నయ్య చెప్పినట్టు రాయగలగడం అనేది ఒక 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 చిత్రమైన విద్య ఇందాక అన్నయ్య ఆ కథ ఉందే నువ్వు చెప్పిన కథ ఆ చీమ కథ ఎవరిది అంటే నేను ఈసప్ కథలు లాంటిదా లేకపోతే నువ్వే సృష్టించావా లేదు అది అది కూడా తెలిసే సాంగ్ వచ్చింది అనుకోకుండా దానికి లీడ్ కావాల్సి అనమాట అది ఒక్కటే మొత్తం బౌండ్ స్క్రిప్ట్లో ఉంది మీరు మీరు పలికిన ప్రతి సంభాషణ మీకు రెండు నెలల ముందే చెప్పాను నేను అవునవును అవునవును ప్రతిదీ ఉంది సాంగ్ జరుగుతూ ఉంది ఒంటి గంట రెండు గంటలకి ప్యాకప్ అవుతుంది అర్ధరాత్రి ఒంటి గంటకి నాకు ఐడియా వచ్చింది ఇక్కడ ఇదానికి ఒక కథ కావాలి అని అప్పుడు సాయి గారిని ఫోన్ చేసి కథ కావాలండి అని రాత్రి రాత్రిద్దరు లేపితే పదిహేను నిమిషాల్లో ఈ కథ చేసే సీన్ రాసి పంపించాడు అది ఎంత అందంగా ఉందంటే అంత అంటే సైనికుడు నేను ఎంటర్టైన్మెంట్ కోసం ఉత్సాహపరిచే సైనికుల్ని ఉత్సాహపరచడానికి సైన్యాధ్యక్షుడు కానీ రాజు కానీ ఇలాగా ఏదో ఉత్సాహం చేస్తాడు సాక్షాత్తు రాజు అయితే రాడు సరే సినిమాటిక్ లిబర్టీ అనండి నిజంగా ఇతను ఉత్సాహం అనండి బట్ ఈ కథ చెప్పడం అంతరం చూశాక షాక్ విధంగా ఎంత ఉత్సాహం కలుగుతుందో అవో మనకంతే ఉత్సాహంగా ప్రేక్షకులు నేను అన్నయ్యని అడిగాను ఈ కథ సొంతంగా రాశాడా లేకపోతే ఎక్కడన్నా ఈసబ్ కథలా అంటే లేదు సొంతంగా అప్పుడు నేను అన్నాను బుర్రా మాధవ్కి ఇంటి పేర్లోనే కాదు సొంతంగా కూడా ఉంది బుర్రా ఇంట్లోనే ఇలాంటి సినిమా మీద రాయడంలో నువ్వు పడ్డ కష్టము ఆనందం అంటే గురుగారు కష్టంగా అయితే ఎప్పుడు అసలు ఎప్పుడు అనిపించలేదు గురుగారు ఆ క్యారెక్టర్సు అది నేననేది ఒక ఎంత స్కోప్ ఇంత సినిమా ఇంత పాత్రలు ఎందుకంటే ఇవి హ్యూమన్లీ మామూలు మానవాళి కన్నా పెద్దవి కదా అన్ని పాత్రలు విధానం పెద్దది స్కోప్ పెద్దది అలాంటప్పుడు మనం మనం పెద్దగా ఆలోచ అంటే ఆలోచన పెద్దగా విశ్వరూపాన్ని గురించి రాయాలి అది సామాన్యుని రైతు రిక్షావాడి జీవితం కాదు కదా క్లైమాక్స్ రాసేటప్పుడు మాత్రం క్లైమాక్స్ కొంచెం బాగా కష్టం అనిపించింది గురుగారు అంటే ఫస్ట్ ఆఫ్ డెమిత్రేస్ అనేవాడుతో ఆ క్లైమాక్స్ వాడు పడిపోయిన తర్వాత వాడు మాట్లాడాలా వద్దా మాట్లాడితే ఎలా ఉంటుంది ఒక దర్శనం మాట్లాడకుండా ఎలా ఉంటుంది ఒక వెర్షను దానికి నా తెలిసినంత వరకు ఒక పాతిక అది రాయటం జరిగింది గురుగారు అక్కడ ఆ క్లైమాక్స్ మాత్రం బాగా అయింది రాయలేకపోతున్నానే రాయలేకపోతున్నానే అంతకుముందు ప్రతి సీను కూడా చాలా వెర్షన్స్ రాసాం ప్రతి సీను చాలా వెర్షన్ చాలా వెర్షన్స్ రాయటం జరిగినా కూడా ఇది రాయలేనేమో అనే భయం మాత్రం నాకు కలగదా అలాగే మన హేమమాలిని పాత్రని అంటే గౌతమి పుత్ర అనే అసలు కీలకమైన అంశాన్ని ఎలివేట్ చేయడానికి ఉపయోగించిన సీన్ ఏదైతే ఉందో వచ్చి స్త్రీ పైగా విధవ వీవిని అగ్ర అగ్రపీఠం మీద కూర్చోవచ్చు అన్న ఆ సీను నిజంగా సెకండ్ హాఫ్లో ఒక్కసారి సినిమా అలా పైకి ఆవిడంతా ఎత్తులో కూర్చోబెట్టడో సినిమా మానసికమైన మాన అంటే ఆడవాళ్ళు ఒకసారి మావిడికే చూసా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ గర్వంతో క్లోజ్ వేస్తాడు అందటివి అప్పుడు మావిడి క్లోజ్ కూడా వేసాడు చూసా నన్ను ఎక్కడ పెట్టాల్సిన ఇప్పటికైనా తెలిసిందా అనే స్థితిలో మొత్తం స్త్రీ జాతి అంతటికీ అది ఆ సీను చాలా అసలు నీ అనుభూతి చెప్పు దాని గురించి గొప్ప సీన్ రాసే అవకాశం వచ్చింది గురుగారు సినిమాలో అన్ని సీన్స్ గొప్ప సీన్సే అది పర్టికులర్గా రాసేటప్పుడు అంతకుముందు ఆల్రెడీ ఒక వర్షం రాయడం జరిగింది రాయడం జరిగింది అది ఓకే డైరెక్టర్ గారు కూడా అది చాలా బాగుంది అన్నారు ఓకే అన్నారు తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేదో కావాలనిపించింది కావాలనిపించి అది మహేశ్వరంలో చేశారు అది చేసేటప్పుడు కరెక్ట్గా రేపు షూటింగ్ అనగా ఇవాళ చెప్పారు అది ఇట్లా కాదు ఇది ఓకే బాగానే ఉంది ఇంకేదన్నా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అందులో ఒక రెండు డైలాగులు మాత్రం ఉంచి మిగిలినంతా మళ్ళీ ఫ్రెష్గా ఆ ఫ్రెష్గా రాసేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు వచ్చి వంద సినిమా అన్నప్పుడు ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఆయన ఆయన్ని చూపించే ముందు ఆయన వాయిస్ తోటి ఓపెన్ చేద్దా అని కొంచెం డిజైన్ చేసుకున్నాం దానికి సాయి గారు రాసిన సమయం లేదు మిత్రమా శరణమా అన్నమే అది వచ్చినప్పుడు దానికన్నా ముందు ఈ ఫస్ట్ టైటిల్స్ మీద ఆయన కన్నా ముందు సృష్టిలో మీ పేరుని అత్యంత అద్భుతంగా పిలిచేది అమ్మ అమ్మకన్నా ఇంక గొప్ప తర్వాతే భార్యనే ఎవరైనా సో అందుకని ఫస్ట్ సినిమా స్టార్ట్ అవుతుందో నాకు ఇంకో తాట వచ్చిందన్నమాట ఏమని అసలు శాతకర్ణి అని అమ్మ పిలిస్తే దాంతో స్టార్ట్ అయితే గౌతమ్ పెడతారు తర్వాత ఆయన వాయిస్తో స్టార్ట్ అయితే నేను డిజైన్ చేసుకున్నాను